గంగాధర మండలం చెల్లపల్లి గ్రామానికి ఎంపీ నిధుల నుంచి దాదాపు 23 లక్షల రూపాయలను ఈరోజు సీసీ రోడ్ కోసం కేటాయించడం జరిగింది. ఆ ప్రారంభోత్సవానికి ఈ గ్రామం రావడం జరిగింది. గతంలో కూడా ఈ మండలం కూడా అనేక నిధులు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వీరప్ప స్వామి వారి తల్లి ఆ దర్శనం చేసుకోవడం జరిగింది. తప్పుడు ఎంపీ నిధులను కూడా ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి మనం కేటాయిస్తున్నాం. దురదృష్టం ఏంటంటే ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల ఎంపీ నిధులు రాకపోవడం, ఆ తర్వాత వచ్చే నిధులను కూడా కుల సంఘాలకు కానీ అభివృద్ధి పనులకు కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఇవ్వడం కూడా సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి 4 మండలాలు వ్యవసాయం అంతా ఇలా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. నారాయణపూర్ రిజర్వేషన్ నీటి విడుదల చేసినటువంటి అధికారులు నీటి విడుదల లోపల జాప్యం చేయడం వలన రైతులు మొత్తం నానా గోసపడుతున్నారు, అరిగోసపడుతున్నారు. కాబట్టి ఇవాళ రేపు అని చెప్పి ఇవాళ టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక నేను అధికారితో మాట్లాడితే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నీటి విడుదల అని చెప్పి రిక్వెస్ట్ చేసిన తెలిసింది. రాజకీయ విమర్శలు ఏం లేవు, అందరం కలిసికట్టుగా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఏమనవలేదు. నేను కూడా అధికారులతో మాట్లాడినా. కాబట్టి వెంటనే వేరే కారణాలు చెప్పకుండా రేపు మా పని టైం పాస్ చేయకుండా వెంటనే నీటిని విడుదల అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ మా అసెంబ్లీ కన్వీనర్ శోణ్ గారు ఇప్పుడు చెప్తున్నారు, ఈరోజు సాయంత్రము మేము ఆందోళన చేస్తున్నామన్నా ఇక్కడ అని చెప్పని. కాబట్టి అటువంటి అవకాశము రాజకీయ పార్టీలకు మనటువంటికి ఇవ్వద్దు. వాళ్ళ ఇబ్బందులు ఉండొచ్చు, కరెంటు బిల్లు కట్టాలన్నా, కంట్రాక్టర్ కోర్టు వేయడా, అవన్నీ కూడా రైతులకు సంబంధం లేదు. రైతులకు కావాల్సింది నీళ్లు, వాళ్ళు పడుతుండే ఇబ్బంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పి నేను సంబంధిత అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా. అధికారులతో కూడా నేను మాట్లాడతా, తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. దాంతోపాటు ముఖ్యంగా 3170 నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసిన, గత ప్రభుత్వము అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మూర్ఖత్వపు ఆలోచన వల్ల 317 అనే ఒక జీవోని తీసుకొచ్చి ఉద్యోగులను ఉపాధ్యాయులను చెట్టుకొని పుట్టుకొని చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి మూర్ఖుడు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి. దానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు రోడ్డు మీదకి ఆందోళన చేసినప్పుడు కూడా, దీన్ని సవరించాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, చాలామంది ఇలా గుండెపోటు గురై మరణించడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రభుత్వం మూర్ఖత్వంగా ఆలోచించింది తప్ప సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన అప్పటి ప్రభుత్వానికి లేదు. వాళ్ళ ఇబ్బందులను వినేటువంటి పరిస్థితి కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసిన తర్వాత నేను నా పార్లమెంట్ కార్యాలయంలో ప్రజాసంబద్ధంగా సామరస్యంగా ఆందోళన చేస్తుంటే నా పార్లమెంట్ కార్యాలయం మీద ఫైర్ ఇంజిన్లతోని కట్టర్ మిషన్లతోని పోలీసులు లాఠీచార్జ్ చేసి నాతో పాటు అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపిన విషయం కూడా అందరు తెలిసిందే. దాని తర్వాత స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యను పరిష్కరిస్తాం అన్నది తప్ప కనీసం ఎవరిని పిలిచి కూడా వాళ్ళ సమస్యలు వినేటంటే తిరిగిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆలోచన లేదు. కాబట్టి అప్పుడే డిమాండ్ చేసినాం, దీన్ని సవరించండి, వాళ్ళ బాధలు వినండి, దీనివల్ల న్యాయం జరిగితే న్యాయం చేయండి, వాళ్ళకి న్యాయం చేయ జరగాల్సిన న్యాయం చేయండి. ఎవరైతే అన్యాయం గురయ్యారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని పిలిచి సమస్యను పరిష్కరించండి, ఈ జీవన సవరించాలని చెప్పి గతం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కరించలే. ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు కూడా అప్పుడు ఈ జీవన్ సవరించాలని చెప్పి వాళ్ళు అప్పుడు రిక్వెస్ట్ చేసే డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడ్డది ఇప్పుడు కూడా అది ఖర్చు అయ్యే పని అయితే కాదు, దాన్ని నిధులు కేటాయించేటువంటి పని అయితే కాదు. కాబట్టి వెంటనే 317 వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, దాన్ని సవరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దానివల్ల ఎవరికి న్యాయం చేస్తే వాళ్ళను
వాళ్ళ గురించి ఆలోచించకండి, వాళ్ళు న్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు సంతోషం ఉండొచ్చు, కానీ చాలా మంది నష్టపోతున్నారు దీనివల్ల. వాళ్ళని పిలిచి వాళ్ళ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రభుత్వమే ఉంది. కానీ యుద్ధ ప్రాతిపదన వెంటనే ఈ జీవోను 317 జీవోను సవరించి ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలను వాళ్ళ జీవితాలను కాపాడని చెప్పి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని చెప్పి, ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తామన్నది.